ఉద్యోగాలు ఇస్తే డబ్బులు రావు, పోతాయి. ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు అయితే వస్తాయి సగం కమిషన్. కాళేశ్వరం అయితే మేఘా కృష్ణ రెడ్డి తీసుకొచ్చి ఇస్తాడు. అంటే కమిషన్ మీదనే ఉన్నాయి. అలాగే ఎండ్ల కమిషన్ అయితే దాన్ని పోతుంది. అదేనికి చెప్పినా సన్యాసులు వెళ్తున్నారు అన్న చూడు, రాజర్షి వెళ్తున్నాడు యూపీని. అవినీతి లేదు. 74,000 కోట్ల మిగులు బడ్జెట్ ఈరోజు భారతదేశంలో ఉన్నది ఒకే ఒక్కటి. నిజాయితీ పరులు, దేశం గురించి ప్రాణాలు అర్పించే వాళ్ళు, ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు పరిపాలిస్తే జరిగే అభివృద్ధి. సంత చెల్లెలు 24 కోట్ల రాష్ట్రాన్ని వెళ్తుంటే టీ కొట్టు నడుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఇది తెలుసుకోండి, ఫస్ట్ ఇది తెలుసుకోండి. నరేంద్ర మోడీ గారు కూడా ఏమైంది, 3 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి. చూపించండి ఒక అకౌంట్, చూపించండి. వీళ్ళందరూ పెట్టుకున్నారు కదా, స్విట్జర్లాండ్, విల్లర్జన్, కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలందరూ, ఈడీలు, ఓడీలు, ఎన్ని స్కామ్లు ఉన్నాయి, అన్నీ ఇక రకరకాల సమస్యలు ఉన్నాయి. దేశాన్ని నిట్ట నిలువున తాకట్టు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతుందా? పరిపాలన గురించి రేవంత్ రెడ్డి అనుకుంటున్న మా భారతీయ జనతా పార్టీని మాట్లాడతారా? ముఖ్యమంత్రుల తల్లుండు, కొడుకులు, బంధువులు, రాబంధువులు పడ్డట్టు దోసుకుంటున్నారు కదా రాష్ట్రాన్ని. రాజకుటుంబం ఒకప్పుడు, ఇప్పుడు ఈ కుటుంబము ఎవరికి తెలియదు అంతా? చెప్పండి భారతీయ జనతా పార్టీ, మా దగ్గర ఎక్కడెక్కడ ఉండొచ్చు చిన్న ఇష్యూస్? కానీ 90% ఇస్ ఫెయిర్. చూడండి, హర్యానా ముఖ్యమంత్రి జాబితా ఉద్యోగం తీసేసిండు ఒకటే రోజు, జనరల్ రైలు ఎక్కిపోయిండు. దీని అనేది అట్లా కాదండి, ధర్మం ధర్మమే, ధర్మ పరిపాలన. అక్కడక్కడ లొసుకులు ఉంటాయి, మేమేదో పెద్ద అక్కడక్కడ మొత్తం 100% ప్యూరిటీ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఉండదు, అమెరికా ఉండదు, అర్జెంటీనా ఉండదు, ఆస్ట్రేలియా ఉండదు, జరుగుతాయి కానీ సరిదిద్దుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం దేశానికి భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ దేశం అభివృద్ధి అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే మొన్న వచ్చిన 35% ఓట్లు కావచ్చు, రియలైజ్ అవుతున్నారు. ముస్లిమ్స్ అంత పగబట్టినప్పుడు మనం ఎందుకు ఒకటి కాకూడదు? ముస్లిమ్స్ అంత ఒక్కటై ఒక పార్టీని కాంగ్రెస్ ఎన్నుకున్నప్పుడు మనం హిందువులం ఒక పార్టీని ఎన్నుకోవాలి కదా అని వాళ్ళు బహిరంగంగా అన్ని రకాలుగా, రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అన్ని మైనారిటీకి అనుకూలం, ముస్లిమ్స్కి అనుకూలం నిర్ణయాలు తీసుకున్నప్పుడు హిందువులలో కదలిక వచ్చింది, చైతన్యం వచ్చింది. ఎందుకంటే మేము మొన్న అంటే తక్కువ 3 సీట్ల నుంచి 8 సీట్లు రావడం కావచ్చు, ఓట్లు కూడా 2% నుంచి 10%, 10 నుంచి 14, 14 నుంచి 35% పెరిగినామంటే ఇంకా కొద్దిగా దక్షిణ తెలంగాణ కొద్దిగా ప్రజలు ఇంకొద్దిగా చైతన్యం అయితే బాగుంటుంది. ఇంకా వాళ్ళు కొద్దిగా సరిగ్గా అవగాహన చెప్పేవాళ్ళు లేరు, అవగాహన చేసుకునే రకం లేరు, వాళ్ళని చైతన్యపరుస్తాం, జాగృతి పరుస్తాం. కానీ యూపీలో యోగి ఆదిత్యనాథ్ అంటే కట్టర్ బీజేపీ, కట్టర్ హిందూ, మోడీ భక్తుడో కాదో తెలియదు, కానీ మోడీని అపోజ్ చేసి సీట్లు తగ్గించేసి ఏదో కొద్దిగా బీజేపీ మీద అలిగినట్టుగా కనిపించింది అనేది ప్రధానమైన వాదన. యూపీలో ప్రధానంగా అన్ని సీట్లు తగ్గడానికి కారణం ఏంది అని అంటే ఏం యూపీలో సీట్లు తగ్గ ముఖ్యంగా మహేందర్, ఈ సీట్లు అనేటి నెంబర్ గేమ్స్ అండి. ఈ ధర్మం, ఈ పార్టీ రెండు గుర్తుపెట్టుకోండి. ఫినిక్స్ అనే ఒక పక్షి ఉంటుంది, అంటే బూడిదలకెళ్ళి తయారవుతుంది, మొత్తం నిర్మూలించిన మళ్ళీ ఉడతాం బూడిదలకెళ్ళి. రాజకీయ పార్టీగా కావచ్చు, హిందూ ధర్మాన్ని గురించి కావచ్చు. ఎవరన్నా అపోహలు పెట్టుకుంటే పెట్టుకోకండి, హిందూ జాతిని నిర్మూలిస్తాం, భారతీయ జనతా పార్టీని నిర్మూలిస్తామని పగటి కళలు కనకండి. ఇట్లాంటి మోడీ గారు ఏందండి పెద్ద ఆయన, వ్యక్తుల మధ్య ఏముంటుందండి? ఇప్పుడు మోడీ గారు ఎంతనో మాకు, బట్ నెక్స్ట్ భారతదేశానికి యోగి ఆదిత్యనాథే పీఎం అవుతాడని రేస్ టాక్స్ ఉన్నప్పుడు ఇలాంటి నేపథ్యంలో యూపీలో అంత సీట్లు తగ్గటం అనేది అది ఒకటండి. ఈరోజు మీరు గమనించాల్సింది మా ఇద్దరు ముఖ్యమైన పాయింట్, ఇది అందరు గమనించాల్సింది. ఈరోజు దేశానికి నలువైపుల అపాయం ఎదురుంది, విదేశాల నుంచి, ఉగ్రవాద సంస్థల నుంచి. ప్రపంచంలో కూడా ఎన్నో దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిర్వీర్యం చేయాలని. ఎందుకంటే పెద్ద 145 కోట్ల మార్కెట్ ఉన్న దేశం, ఎప్పటికైనా పవర్ఫుల్ కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ అవుతుంది, వచ్చేస్తుంది, దగ్గరకు వస్తుంది. రెండోది, ఈరోజు మనం ఇంతకుముందు బోపాస్ ఆయుధాలు తీసుకుంటే ఇప్పుడు ఆదిత్య ఆయుధాలన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 600 కోట్లున్న రక్షణ శాఖ ఎగుమతులు 21,000 కోట్లకు తీసుకొచ్చినాం. అంటే ఇక ప్రపంచానికి ఎగుమతి మొదలుపెట్టినాం. చంద్రమండలం మీద శివనామం శివస్మరణ జరుగుతున్నది, అంటే ప్రపంచం గమనిస్తుంది అబ్బాయి దీన్ని ఎక్కడ ఒక్కచోట అడ్డుకోవాలా అంటే ఉంటాయి కదా. ఇప్పుడు విదేశాలల్లో మనకున్నట్టు వాళ్ళకి విదేశాలలో ఈ దేశాన్ని ఉంచాలంటే మనకు ఒకటే ఒకటి, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏజెంట్ దొరికినారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు విదేశాలకు ఏజెంట్లు దొరికినారు. అంటే ఏదో ఒక రంగంలో వాళ్ళకి ఫీలింగ్ ఇంటే మనం చూస్తున్నాం వీడియోలలో కూడా మీరు క్లియర్గా, అంటే మీరు గెలవాలంటే రాహుల్ గాంధీకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే మీరు గెలవాలంటే, కాంగ్రెస్ గెలవాలంటే మెజారిటీ పీపుల్ని డివైడ్ చేయండి, మైనారిటీ పీపుల్ని యునైట్ చేయండి, ఇది మా హిందువులకు తెలిసేదాను. కాబట్టి
అట్లాంటిది ఏం లేదు. అప్పుడప్పుడు ఇంకేం దశ కమ్ అవుతా, దశ జాదా అవుతా, పత్తి తగ్గుతాయి, పెరుగుతాయి. మరి అదే చెప్తున్నాను, ఒక్కటికి వచ్చిన మళ్ళీ పొరలు పెడతాం, జీరో నుంచి మళ్ళీ మొదలు పెడతాం. మొత్తం హిందూ జాతిని చంపినా సరే బూర్దులకి వెళ్ళి మళ్ళీ కొడతాం. ఎట్లయితే పినక్స్ జాతి ఎట్లుంటుందో అట్లా హిందూ ధర్మం, హిందూ జాతి ఎప్పటికీ అంతరి. రాకేష్ అన్న, చాలా దేశాలు తిరిగేసి వచ్చారు కదా, దుబాయ్, లండన్, చైనా, జపాన్, అన్ని. భారతదేశంలో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ రోడ్ కానీ, ఆ ఉద్యోగ కల్పన కానీ, ఆ జెట్ స్పీడ్లో పోయే ట్రైన్స్ కానీ, లేకపోతే భారతదేశంలో దిగంగానే ఆ స్వాగ్ ఉంటుంది, హై రైజ్ టవర్స్ కానీ, ఒక దుబాయ్ని చూసినప్పుడు. అంతేందుకు ఇప్పుడు చైనా కూడా ఒక 40 సంవత్సరాల క్రితము సేమ్ జీడిపితో కొనసాగిన మన దేశం, మనం ఎక్కడో ఉంటే చైనా ఈ రోజున ఏ దేశంలో లేదు, ఏ ఇంట్లో చైనా ప్రోడక్ట్ లేదు అని అంటే చెప్పలేము. దీనికి కాంగ్రెస్ కారణం. 60 ఏళ్ళు పరిపాలించినప్పుడు సరైన ప్రణాళికలు, సరైన విదేశీ విధానాలు, సరైన పారిశ్రామిక విధానాలు, ఈజీ డూయింగ్ బిజినెస్ సిస్టమ్స్, ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయటము, దేశంలో ఉన్న ఇన్ఫ్రాని డెవలప్మెంట్ చేయటం ఎప్పుడు ఎందుకు లేదు? చెప్పాను కదా, 92,000 కిలోమీటర్లు 60 ఏళ్ళు ఉంటే ఖాళీ 15,45,000 కిలోమీటర్లు ఇదే మేము చేసింది. ఎయిర్పోర్ట్లు 60 ఏళ్ళ 74 ఉంటే 15,140 మేము చేసినామని, డాటా 1 GB ఉంటే 10 రూపాయలకు ప్రపంచంలో అన్నింటికన్నా చవక. ఈరోజు రైల్వేస్ కూడా విద్యుత్కరణ 6,565 కిలోమీటర్లు ఇప్పుడు రోడ్లు, ఇప్పుడు ఉద్దండు పాలమని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్స్ ఉంటాయి, రోడ్స్ మీద ఫ్లైట్లు దించుతున్నాం. అవి మాత్రం రోడ్లు ఈరోజు ఇండియన్ రోడ్స్ మీరు చూడండి, ద్వారకా, ఢిల్లీ ద్వారకా రోడ్ చూడండి, 16 లైన్లు. మీరు జైపూర్ ఎక్స్ప్రెస్ హైవే చూడండి. దేశమంతా ఒకటండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వము, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో భారతదేశం శక్తికి మించి చేయగలుగుతున్నాం. అంటే అది భ్రష్టు పట్టించారు మొత్తం వ్యవస్థని, దాన్ని తిరిగి జీవాలు పునర్జీవం అంతా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కొద్ది పడుతుంది వ్యవస్థలో. మళ్ళీ ఇదొకటి మతాల మధ్యన చిచ్చులు పెట్టడం, ఈ దేశం ఎట్లా నిర్వీర్యం చేయాలా, ఎట్లా విదేశ శక్తులు పడి, ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారే ఉన్నారు బయట, అమెరికాకు ఏం మాట్లాడతాడు, హిందూ జాతి గురించి తిరుగుతాడు, ఇండియా గురించి తిరుగుతాడు, ఎక్కడ పోయినా భారతీయులు కలిసి ఉండాలి. ఇంతకుముందు పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాజ్పేయి గారిని పంపించారు రిప్రజెంటేషన్.